నమస్కారం, వెన్నెల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలకులు మానవతా దృష్టితో తాగునీటి సమస్యను పరిష్కరించాలి. బొల్లా. గాంధీనగర్ అన్యాక్రాంత భూముల సమస్యను పరిష్కరించాలి. బొల్లాపల్లి మండలంలో నెలకొన్న తాగునీటి సమస్యను ఎవరు పరిష్కరించని పరిస్థితి నేటికి ఏర్పడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, త్రాగటానికి నీరు లేక కనీసం వాడుకోవడానికి బిందె నీరు లేక ఇబ్బంది పడుతుంటే జిల్లా కలెక్టర్ ఒకసారి వచ్చి చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. అదేవిధంగా ఇక్కడున్న శాసనసభ్యులు రోజు బోర్లు వేస్తున్నా నీటి సమస్య లేకుండా చేస్తాం అంటున్నారన్నారు. బొల్లాపల్లి మండలంలో నెలకొన్న సమస్యలను ఒకసారి మానవత్వంతో ఆలోచించి తాగునీటి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలన్నారు. 4.5 సంవత్సరాల నుండి వరిక పుడిసెల జ్ఞాపకం రాలేదా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వరిక పుడిసెల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరుగుతుందన్నారు. బొల్లాపల్లి మండలం పూర్తి స్థాయిలో మంచినీటి సమస్య, ఆ సమస్యలో ప్రజలందరూ కూడా అన్ని విధాల కష్టాలకి నష్టాలకి గురవుతూ, మరి పంటలు పండించుకోవడానికి ఎట్లా నీళ్ళు లేవు, కొందరు భార్య బిడ్డలను బండ్లు ఎక్కించుకొని బయటికి వెళ్ళటం జరిగింది, కొందరు మరి ఇక్కడే ఉండి ఆ కష్టాల్లో భాగంగా ఎవరైతే పూర్తి స్థాయిలో ఆడ పొలాలు అవన్నీ వదులుకొని పోలేక ఆ కుటుంబాన్ని భారంగా మోస్తూ జీవనం సాగించాలనే ప్రయత్నంలో భాగంగా అక్కడ కనీసం వసతులు కూడా నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి బొల్లాపల్లి మండలంలో కనిపిస్తుంది. కనీసం కూడా ప్రభుత్వం తరపు నుంచి ఇక్కడ శాసనసభ్యులు కానీ ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్గా కానీ ఎవరు కూడా ఆ సమస్యని, తాగునీరు సమస్యని పరిష్కారం చేయని పరిస్థితి. ఒక్కసారైనా బొల్లాపల్లి ఇన్ని విధాలుగా కష్టాలకి నష్టాలకి తాగటానికి నీళ్లు లేక కనీసం వాడుకోవడానికి బిందెడు నీళ్ళు లేక నష్టపోతుంటే కనీసం ఈ జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక్కరోజుగా వచ్చి ఇక్కడ సమస్యను చూసి ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాల్సిన కలెక్టర్ గారు రావాల్సిన అవసరం ఉంది. కానీ వారు కూడా ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత ప్రజలకి మరి జరుగుతున్నటువంటి కష్టాన్ని వారి దృష్టికి కూడా తీసుకుపోయే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు పూర్తి స్థాయిలో అక్కడ తెలియపరచాల్సిన బాధ్యత ఇక్కడ శాసనసభ్యులకు ఉంది. వీరు ఈ శాసనసభ్యులు రోజువారి లెక్కలో బ్రహ్మాండంగా పాలన సాగిస్తున్నాను, బ్రహ్మాండంగా మీకు నీళ్ళు వస్తాయి, బ్రహ్మాండంగా బోర్లు వేస్తున్నామని చెప్తారు. ఒక్క బోరు వేసిన పరిస్థితి లేదు, వేసిన బోర్లో నీళ్లు పడ్డ పరిస్థితి లేదు. ఏ విధంగా మీరు అబద్ధాలు చెప్తున్నారు దాన్ని ఒక్కసారి ఇక్కడ శాసనసభ్యులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మాట్లాడేటప్పుడు ఆ బొల్లాపల్లి రైతన్నలు, ఆ బొల్లాపల్లి అక్క చెల్లెమ్మలు అందరూ పడుతున్నటువంటి ఆవేదన ఒక్కసారి నీ మనసుకి నువ్వు ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం. బొల్లాపల్లి మండలం కనుమల చెరువు పంచాయతీ గాంధీనగర్ యానాదులు సొసైటీ భూముల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకుని అన్యాక్రాంతం అయిన భూములను తిరిగి గాంధీనగర్ సంఘ యానాదులకు స్వాధీనం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పీడిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అన్యాక్రాంతమైన భూములను ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుని యానాదులకు అందించి ఇవ్వాలన్నారు. మా భూములు మాకు ఇవ్వాలని గాంధీనగర్ యానాదులు అధికారులకు ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా పట్టించుకోకుండా బెదిరింపులో పాల్పడుతున్న వారికి కొమ్ము కాయడం జరుగుతుందన్నారు. వెంటనే యానాదుల సొసైటీ భూమిని యానాదులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా గతంలో కూడా అక్కడ ఎంఆర్ఓ మీద కూడా సస్పెండ్ కూడా కావడం జరిగింది బొల్లాపల్లి ప్రాంతంలో. కానీ రికార్డులో ఉన్నటువంటి అవకతవకలు కానీ అక్రమాలు కానీ ఉన్నతాధికారులు కలగజేసుకొని అవన్నీ సరిచేసి ఎవరైతే యానాది సొసైటీలో ఉన్నదో వాళ్ళ యొక్క వాళ్ళ గుర్తించి వాళ్ళకి భూములు అనేటువంటివి హ్యాండ్ఓవర్ చేసి రక్షణ కల్పించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. ఆ పని చేయట్లా కారణం ఏంటంటే ఇక్కడ రాజకీయ నాయకులు ఇక్కడ యానాదులు ఓట్లు ఎన్ని ఉన్నాయి, చుట్టుపక్కల సుగారీలు ఓట్లు యానాదులు ఈ ఓటు కనుక రాజకీయాలు ఆడుతున్నట్టయితే న్యాయం అనేటువంటిది చట్టబద్ధంగా ఎవరికి హక్కులు ఉన్నాయి అనేది ఆలోచించట్లా. అందువల్ల ఇప్పుడు అక్కడ యానాదులకి అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే కావచ్చు లేదా రెవెన్యూ యంత్రాంగం కావచ్చు వీళ్ళంతా కూడా ఈ యానాదుల యొక్క న్యాయమైన సమస్యను గుర్తించి పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్నటువంటి సుగారీలు ఈ యానాదుల మీద అక్కడ ఉన్నటువంటి 1-2 సుగాని కుటుంబాల మీద తప్పుడు కేసులు పెట్టి
వాళ్ళు ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇవి సరైన పద్ధతులు కాదా ఇవి మానుకోవాలి. ముఖ్యంగా రాజకీయ పార్టీలు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలి. వెనుకబడిన వినుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకునే బాధ్యత ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు భుజంపై వేసుకున్నారని శివశక్తి లీలా ఇంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి అన్నారు. శేవల్యాపురం మండలంలోని కారుమంచి గ్రామంలో శివశక్తి లీలా ఇంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కళ్ళజోళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సతీమణి గోనుగుంట్ల లీలావతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లీలావతి కంటి పరీక్షలు చేయించుకున్న వారికి కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గ తాగునీటి సమస్య పరిష్కారం కోసం 159 కోట్లు మంజూరయ్యాయని, అదేవిధంగా వరికె పుడిసెల నిర్మాణం త్వరలో జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. పట్టణంలో హర్ దిల్ మే వైఎస్ఆర్ హమారా దిల్ మై వైఎస్ఆర్ కార్యక్రమం ఆదివారం సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి నర్సరావుపేట పార్లమెంటరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్ళి వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందని, త్వరలో అధికారంలోకి రాగానే ముస్లింలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. సీసీ రోడ్ల నిర్మాణాలు, సైడ్ డ్రైన్ల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ మండలంలోని దొండపాడు గ్రామంలో 35 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మాణం చేపడుతున్న సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇచ్చిన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేపట్టాలన్నారు. నియోజకవర్గం 1900 పైచిలకు రోడ్లు నిర్మాణాలు వేయడం జరిగిందన్నారు. గ్రామాల్లోని ప్రతి బజారుకు రోడ్లు వేస్తూ 80% రోడ్లు పూర్తి చేశామని, రానున్న 2 నెలల్లో మిగిలిన 20% రోడ్లు పూర్తి చేసేలా చర్యలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి ప్రతి పంచాయతీలో బంజారాల కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర బంజారా హక్కుల సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ బి కొండానాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం సేవా సమితి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజారాల హక్కుల సాధన కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందన్నారు. వరికపుడిసెల ప్రాజెక్టు నిర్మాణ సాధనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. 500 జనాభా కలిగిన గిరిజన తండాలను ప్రభుత్వం గ్రామ పంచాయతీలుగా చేయాలని, గిరిపుత్రిక కళ్యాణ పథకం ద్వారా 1 లక్ష రూపాయలు అందజేయాలని డిమాండ్ చేశారు. అలాగే నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. మైదాన ప్రాంత గిరిజనులకు ప్రత్యేక నిధులు కేటాయింపుతో పాటు సాగు తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. వెన్నెల అనుసంతతో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.